నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ త్రీ మినిట్స్ కేజీఎఫ్ టూ ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేశారు సో ఏప్రిల్ ఫోర్టీన్త్న ఈ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇందులో యష్ పర్ఫార్మెన్స్కి అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్కి ప్రతి ఒక్కరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్న పరిస్థితులు సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్య ఆడియన్స్ వరకు కూడా ప్రతి ఒక్కరూ యష్ పర్ఫార్మెన్స్కి అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్కి ఫిదా అయిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అసలు కేజీఎఫ్ చాప్టర్ వన్ అనేది ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయి పాన్ ఇండియా లెవెల్లో ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేసింది ఎటువంటి టాక్ తెచ్చుకుందో మన అందరికీ తెలుసు సో ప్రశాంత్ నీల్ డైరెక్షన్కి అందరూ ఫిదా అయిపోయారు చాప్టర్ వన్ చూసి ఇక చాప్టర్ టూ ఎలా ఉండబోతుంది అని ప్రతి ఒక్కరూ కూడా రిలీజ్ వరకు ఎంతో ఈగర్గా వెయిట్ చేశారు సో చాప్టర్ టూ కూడా రిలీజ్ అయిపోయింది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతోంది సో ఈ సినిమా రికార్డ్స్ మీద రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి విశ్లేషకులు కూడా సినిమా పండిట్లు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికే యష్ పర్ఫార్మెన్స్ కావచ్చు తన మేనరిజం కావచ్చు జనాల్లో కలిసిపోయి తను చేసిన పర్ఫార్మెన్స్ కావచ్చు గడ్డం అలాగే తను వేసుకున్న కోట్ వేసుకునే విధానం కావచ్చు తలకి క్లాత్ చుట్టుకునే ఇదంతా కూడా విమర్శకుల ప్రశంసలు పొందుతున్నాడు యశ్ అని చెప్పాలి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు అంటున్నారు కానీ ముందు కన్నడలో ఎన్నో ఎన్నో సినిమాలు చేసి ఒకటి ఒకటి దాటుకుంటూ ఈ స్థాయికి వచ్చాడు యశ్ అని చెప్పి ఎంతోమంది చెప్తున్నారు సో యశ్ అయితే ఓవర్ నైట్ స్టార్ కానే కాదు ఎంతో శ్రమ ఉంది దాని వెనకాలని ఎంతోమంది చెప్తున్నారు అయితే ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ టూ టూ అయితే రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది అని చెప్పాలి అసలు చాప్టర్ టూ నూట ముప్పై కోట్ల వసూళ్లు రాబట్టింది ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే అని తెలుస్తోంది ఓవరాల్గా అసలు ఎక్కడెక్కడ ఎలాంటి బిజినెస్ చేసింది అనేది క్లియర్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం సో నూట ముప్పై కోట్లు రాబట్టినట్లు కేజీఎఫ్ టూ మొదటి రోజే అంచనా వేస్తున్నారు సో ప్రపంచవ్యాప్తంగా నూట యాభై కోట్ల గ్రాస్ అని తెలుస్తోంది సో కేజీఎఫ్ హిందీ వర్షన్ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేసి యాభై కోట్లట ఇక తెలుగు రాష్ట్రాల్లో కేజీఎఫ్ టూ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేసి ముప్పై మూడు కోట్లు రాబట్టింది ఇంకా కర్ణాటక తమిళనాడు కేరళలో మొత్తం కలిపి యాభై కోట్లు వసూలు చేసింది సో మొత్తానికి దేశవ్యాప్తంగా కేజీఎఫ్ టూ కలెక్షన్స్ నూట యాభై కోట్లుగా తెలుస్తోంది సో ఈ సినిమాలో సంజయ్ దత్ ప్రకాష్ రాజ్ రావు రమేష్ రవీనా టండన్ శ్రీనిధి శెట్టి ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు ఇంకా కేజీఎఫ్ వన్లో కూడా ఇంత పెద్ద తారాగణం మనం చూడలేదు సో ఎప్పుడైతే ఇంత మంచి టాక్ తెచ్చుకుందో మంచి హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్యాన్ ఇండియా లెవెల్లో సో తర్వాత కేజీఎఫ్ టూని భారీ స్థాయిలో తీయడం జరిగింది సో బేసిక్గా మనం ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత సెకండ్ పార్ట్ చాలా సినిమాలు చూసాం అంతగా ప్రేక్షకుల్ని మెప్పించవు కానీ కేజీఎఫ్ టూ విషయానికి వస్తే మాత్రం సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంది అని చెప్పి ప్రేక్షకులందరూ చెప్తున్న పరిస్థితులు ఇక్కడ అక్కడ అని తేడా లేదు ప్రతి చోట కూడా హిట్ టాక్తో దూసుకుపోతుంది మరి రానున్న రోజుల్లో ఇంకెలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో అయితే వేచి చూడాలి అయితే చాప్టర్ త్రీ ఉంటుంది అని ఎప్పటి నుంచో ఊహాగానాలు వస్తున్నప్పటికీ ఇప్పటివరకు దర్శకుడు కావచ్చు యష్ కావచ్చు దాని మీద ఎక్కడ స్పందించలేదు అయితే సినిమా చివరిలో మాత్రం చాప్టర్ త్రీకి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేశారని చెప్పాలి సో చాప్టర్ త్రీ లోడింగ్ అనే విజువల్ ఏదైతే పడుతుందో సో చాప్టర్ త్రీ ఉండబోతోంది అని చెప్పి అందరికీ ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు ఇప్పుడు చాప్టర్ త్రీ ఎలా ఉండబోతోంది ఎలా ఉంటుంది అన్న ఊహాగానాలు కూడా పెరిగిపోయాయి సో ఏది ఏమైనప్పటికీ ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన కేజీఎఫ్ తర్వాత అంచనాలతో వచ్చిన కేజీఎఫ్ టూ కూడా రెండు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయని అయితే చెప్పాలి ఇది వాటి త్రీ మినిట్స్ చూస్తూనే ఉండండి ఏబిఎన్